మధ్యాహ్న భోజనం వికటించి 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం జెడ్పీ హైస్కూల్లో గురువారం నాడు జరిగింది. రోజు మాదిరిగానే పాఠశాలలు విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం వికటించడంతో తిన్న వెంటనే విద్యార్థులు ఒక్కొక్కరిగా వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదగిరి ఓఆర్ఎంపీ వైద్యుని పిలిపించి విద్యార్థులకు ప్రాథమిక చికిత్స చేయించారు. కానీ సాయంత్రం వరకు కూడా విద్యార్థులు కోలుకోలేదు. వాంతులు చేసుకోవడం, కడుపు నొప్పి, తల తిప్పడం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించిన సంగతి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుడు ఇతర ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. కాగా ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ వెంటనే విద్యార్థులను ఆటోలో మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మండలం శంకరపేట జిల్లా మెదక్. మధ్యాహ్నము అన్నం తిన్నాక లంచ్ పెడతారు కదా, మధ్యాహ్నం లంచ్ పెడతారు కదా, స్కూల్ పోయారు, మధ్యాహ్నం ఇంటికి రాలేదు. మేము ఇంకా రాకపోయాని మేము మధ్యాహ్నం చూసే వరకల్లా స్కూల్లో పోయే వరకల్లా వండుకుర్రు, వాంతులు చేసుకుర్రు, కక్కొని బయలుదేశారు. మొత్తం అన్నం తిన్న మొదటిగా ఇక కడుపు నొచ్చుకుంటా మూత్రం పోసిన మొదటిగా వాంతులు చేసుకోరు. అది పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ఎట్లుందంటే గది భయం అవుతుంది. గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి, సార్లు పెట్టారు, గ్లూకోజ్లు నడుస్తున్నాయి. శంకరంపేట 6 మండలు జెడ్పీహెచ్ఎస్ సూరారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని ఈరోజు మా పాఠశాలకి 135 మంది ప్రజెంట్ అయ్యారు. దాంట్లో 135 మంది మీల్స్ తీసుకున్నారు. దాంట్లో అస్వస్థకు గురైన వారు ఒక 16 మంది విద్యార్థులు అస్వస్థకు అయ్యారు. ఈ విషయాన్ని నేను మా చైర్మన్ గారికి తెలియజేయడంతో సర్పంచ్ గారు అండ్ చైర్మన్ గారు ఎంపీటీసీ గారు వాళ్ళ ముగ్గురు స్థానిక వైద్యుని తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ అందించిన తర్వాత శంకరంపేట పిహెచ్సికి సమాచారం ఇవ్వడంతో వారు అందుబాటులో లేరన్న కారణంతో వాళ్ళు అందుబాటులో లేము సార్, మీరు మేరే మెదక్ తీసుకెళ్ళండి అంటే ఇమీడియట్గా వారిని మెదక్కు తీసుకొని రావడం జరిగింది సార్. ఇది జరిగింది. ఫస్ట్ భోజనం నేనే తీసుకున్నాను, విద్యార్థులు అందరూ తీసుకున్నారు భోజనము. ఈ 16 మందికి కొంచెము వామిటింగ్స్ రావడం వల్ల నేను తీసుకొని వచ్చాను ఇక్కడికి. అది మరి ఫుడ్ కారణమో వాటర్ కారణమో తెలియదు. మొత్తం ఇప్పుడు ఇక్కడ 16 మంది వచ్చారు. మొత్తం నా పేరు యాదగిరి సార్. అంటే ఏం చేస్తుంటారు? డెసిగ్నేషన్? డెసిగ్నేషన్ హెడ్ మాస్టర్.